హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు బ్లాగ్స్ ముందైతే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మరి ఈ వీడియోలో నేను వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను అనేది మీతో షేర్ చేస్తున్నాను మరి మీరు కూడా నాతో కింద కమెంట్ బాక్స్లో కాకుండా ఇన్స్టాగ్రామ్కి మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ పిక్స్ అనేవి సెండ్ చేయండి నేను చూస్తాను సో ఇంకా నేనైతే పూజ కోసం ఇలా రెడీ అయిపోయానండి ఈ శారీ వచ్చేసి లవ్లీ లేడీ పీవీటీ మార్కెట్ కొత్తపేటలో ఉంది కదా అక్కడ తీసుకున్నాను మొన్న షాపింగ్కి వెళ్ళినప్పుడు అండ్ జ్యువెలరీ వచ్చేసి లక్కీ జ్యువెలరీస్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి చాలా చాలా బాగుంది క్వాలిటీ నేను ఈ కాంబినేషన్లో తీసుకున్నానండి జ్యువెలరీ అయితే లక్ష్మీ అమ్మవారు రూప్ వచ్చేసింది అండ్ కింద మనకి గుట్ట పూసలు వచ్చేసాయి గుట్ట ఎన్ని మోడల్స్ ఉన్నా కూడా ఎప్పుడు ట్రెండింగ్గానే అనిపిస్తూ ఉంటుంది క్వాలిటీ అయితే ఇలా ఉంది మీకు విజువల్ దగ్గర నుంచి యాడ్ చేస్తే క్వాలిటీ తెలుస్తుంది కదా అని చెప్పి యాడ్ చేశాను అండ్ వాళ్ళ పేజ్ డీటెయిల్స్ అండ్ వాట్సాప్ గ్రూప్ లింక్స్ ఎవ్రీథింగ్ నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అలాగే కమెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను కావాలి అంటే చెక్ చేసేయండి సో ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తున్నాను ఒక థర్మకోల్ షీట్ తీసుకున్నాను వన్ కేజీ చామంతులు తీసుకొచ్చామండి ఆ చామంతులతోని ఈ విధంగా డెకరేషన్ అనేది చేస్తున్నాను థర్మకోల్కి టీపిన్స్ ఉంటాయి కదా మనకి వాటితోని స్టిక్ చేస్తున్నాను ఫైనల్గా ఎలా ఉంటుంది అనే తర్వాత చూపిస్తాను నాకైతే అలా ఐడియా వచ్చింది సో అందుకని ఇలా కొంచెం ట్రై చేశాను ఈసారి అసలు యాక్చువల్గా ఏమైందంటే అమెజాన్లో ఒక బ్యాగ్రౌప ఒకటి ఆర్డర్ చేశాను బట్ అది ఇంకా డెలివర్ అవ్వలేదు నాకు పూజ టైంకి అది వచ్చి ఉంటే అది దాన్ని ఈ ఎక్స్ట్రా వర్క్ ఉండకపోయేది ఒక కూలం డిజైన్ ఉన్నటువంటి బ్యాక్డ్రాప్ ఒకటి ఆర్డర్ చేశాను బట్ అది ఇంకా డెలివర్ అవ్వలేదు అయినా కూడా మంచిగా చేశాను డెకరేషన్ అయితే ఇది లాస్ట్ మూమెంట్లో అప్పటికప్పుడు అనుకొని తెప్పించి అనమాట ఇలా థర్మకోల్ షీట్కి మొత్తం కూడా టీ పిన్స్ ఉంటాయి కదా వాటితో గుచ్చేసి మొత్తం ఫిల్ చేసేసాను అసలు చామంతుల్లో ఇంకా కలర్స్ కూడా దొరుకుతాయి అవి దొరికితే వాటితోనే మనం స్వస్తిక్ లాగా లాగా కూడా ఈ మధ్యలో పెట్టుకోవచ్చు అనమాట అలా కూడా చాలా బాగుంటుంది తక్కువ బడ్జెట్లో హెవీగా మనకి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ పూజలకి కావాలి అంటే మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నేను ఇలా చేసుకున్నాను అనమాట పాలవెల్లికి బ్యాక్ సైడ్ అంటే మనకి గణేషుడికి బ్యాక్ సైడ్లో మొత్తం ఫ్లవర్స్తో చామంతులు వచ్చేసాయి ఎంత బాగుందో చూసారా అండ్ ఇంకా బ్యాక్ వచ్చేసి ఒక ఫ్లైవుడ్ పెట్టేశాను అవన్నీ ఆర్టిఫిషియల్ బంతి ఫ్లవర్స్ ఉంటాయి కదా వాటితోని అలా అరేంజ్ అనమాట ఎంతసేపట్లో అండి ఒక వన్ అవర్లో అయిపోయింది అంతే బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ అంతా కూడా ఇక్కడ నేను బ్యాగ్రాప్ కోసం ఫ్లైవుడ్ యూజ్ చేశాను కదా మీరు ఇలా ఫ్లైవుడ్ లేకపోతే మీ దగ్గర థర్మోకోల్ షీట్ ఉంది కదా అండి ఒక ఫోర్ షీట్స్ తెచ్చుకున్నాం అనుకోండి అసలు సూపర్ బ్యాక్గ్రాప్ చేసుకోవచ్చు నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాము ఒక పావు కేజీ చామంతి కూడా పట్టలేదండి ఒక షీట్ మొత్తంకి ఇంకా మనకి లైట్ వెయిట్లో అలా దొరుకుతూ ఉంటాయి లేదంటే హోల్సేల్ ఫ్లవర్ మార్కెట్లో తెచ్చుకుంటే ఇంకా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి మనకి ఒక థౌజండ్ రూపీస్లో కంప్లీట్గా ఫ్లవర్స్తోనే బ్యాగ్రాప్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఫెస్టివల్స్కి అలా ట్రై చేద్దాము ఇది చేసేప్పుడు ఆ థాట్ వచ్చింది నాకు మొత్తం ఫ్లవర్స్ ఉంటే ఇంకా బాగుంటుంది కదా ట్రెడిషనల్గా ఉంటుంది కదా ఇక్కడ పాలవల్లి రెడీ చేసుకున్నానండి ఈ పాలవల్లి షాపింగ్ అండ్ ఫ్లవర్స్ షాపింగ్ అండ్ గణేష్ని ఎక్కడ తీసుకొచ్చానో అదంతా కూడా మీకు ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను నేను బయట షాపింగ్ చేసిందంతా కూడా ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్గా పూజనే చూపిస్తున్నాను ఈ పాలవెల్లి తీసుకొచ్చాను కదా పైన మళ్ళీ కింద స్టిక్స్ సపరేట్గా తీసుకొచ్చాను అవన్నీ పసుపుతో పొదిచ్చేసి బొట్లు పెట్టేసుకుని అలంకరణ చేసుకున్న తర్వాత మావిడాకులు కట్టేశాను అండ్ బంతి పూలు కట్టేశాను అండ్ విఘ్నేశ్వరుడికి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం కదా ఇలా పాలవెల్లికి ఫ్రూట్స్ హ్యాంగ్ చేస్తారు సో అందుకని కొన్ని ఫ్రూట్స్ కూడా హ్యాంగ్ చేసేసాను ఇక్కడ ఒక లైటింగ్ది ఒక సెటప్ తెచ్చుకున్నానండి నైన్టీ నైన్ స్టోర్లో తీసుకొచ్చి అనేది త్రీ హండ్రెడ్ రూపీస్ ఏమో పడింది అది లైటింగ్ది కలశం వచ్చేసి కింద మనకి ఎడ్జ్కి లైట్ వస్తుందనమాట అంతా రెడీ అయిపోయిన తర్వాత లైట్స్ ఆన్ చేస్తే ఈ మామిడాకులు గ్రీన్ కలర్ ఉన్నాయి కదా అవి ఇంకా షైన్ అవుతూ బాగుందనమాట అది పైనుంచి వేసాను చూడండి ఇది మనం రెగ్యులర్గా మన మెయిన్ డోర్ ఎంట్రెన్స్ దగ్గర కూడా ఈ కలసం లైట్స్ అనేవి వేసేసుకోవచ్చు ఆ కలశంకి చిన్న డబుల్ టేప్ ప్లాస్టర్ ఒకటి వేసేసి స్టిక్ చేస్తే కలశాలు నించున్నట్టుగా ఉంటాయి బాగుంది రీజనబుల్ ప్రైస్కి వచ్చింది సో అదొకటి తీసుకున్నాను అండ్ నైన్ స్టోర్లో ఒక లైటింగ్స్ వీడియో కూడా షూట్ చేశాను అది వస్తుంది ఒక త్రీ ఫోర్ డేస్లో పట్టేస్తాను ఆ వీడియో కూడా సో ఈరోజు మన వినాయక చవితి సెలబ్రేషన్స్లో నేను పూజా విధానం స్టెప్ బై స్టెప్ చెప్పట్లేదు మీకు అంటే దీని తర్వాత ఇది చేయాలి తర్వాత అది చేయాలి అలా ప్రాసెస్ చెప్పట్లేదు పూజ కన్నా ముందు వీడియో పెట్టి ఉంటే మీకు డెఫినెట్గా చెప్పేదానమాట పూజా విధానం స్టెప్ బై స్టెప్ ఇంకెందుకంటే దానికోసమే షూట్ చేస్తాం కాబట్టి అప్పుడు స్టెప్ బై స్టెప్ క్లియర్ గా షూట్ చేస్తాము ఇది ఏంటంటే పండగ రోజు కాబట్టి ఇంక నేను హడావిడిగా షూట్ చేసుకున్నాను జస్ట్ పూజ ఎలా చేసుకున్నాను అనేది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను ఇక్కడ దేవుడికి ప్రసాదంగా పట్టడానికి ఫ్రూట్స్ తొమ్మిది రకాలు తీసుకొచ్చాను అండ్ ప్రసాదాలు కూడా తొమ్మిది రకాలు చేశాను అనమాట అలా అనుకున్నాను తొమ్మిది తొమ్మిది చేద్దామని బట్ మీరందరూ అలాగే చేయాల్సిన అవసరం ఏం లేదండి మనం ఒక్క ప్రసాదం పెట్టిన పర్వాలేదు రెండు ప్రసాదాలు పెట్టిన పర్వాలేదు ఇంకా మన ఇష్టం ఎంత పెట్టినా కూడా విఘ్నేశ్వరుడు కాదనకుండా తింటాడు కదా మనం ఓపికను బట్టి చేసుకోవచ్చు అది ఇక్కడ వచ్చేసి మనం వైట్ క్లాత్ వేసైనా దానిపైన రైస్ వేసుకోవచ్చు అంటే వినాయకుని ప్రతిష్ఠించే ముందు లేదంటే అరిటాక్ అయినా వేసుకొని ఈ విధంగా రైస్ తీసుకొని దానిపైన మనం విగ్రహాన్ని పెట్టుకోవాలన్నమాట ఈ మార్బుల్ పీటలు వేసి ఆ పీటల పైన విఘ్నేశ్వరుని పెడదాం అనుకున్నాను నేను ఈ పీటలు ఆల్రెడీ రివ్యూ చేసేసాను మీషోలో తీసుకున్నాను ఇవి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి ఫైవ్ ఏమో సెట్ అనమాట చాలా చాలా బాగుంటాయండి సో ఇంకా విఘ్నేశ్వరుడిని అయితే పెట్టుకుంటూ ఉన్నాను ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లీఫ్తో వచ్చిన ఒక డెకరేషన్ చూసారా అది బయట తీసుకున్నాను అనమాట అది భలేగా వచ్చిందండి అసలు అది ఒక టెన్ డేస్ అయినా కూడా మనకు అలాగే ఉంటుంది ఆ అనేది అసలు యాక్చువల్గా వినాయకుని నేనే చేద్దాం అనుకున్నాను పసుపుతోని లాస్ట్ ఇయర్ చేశాను నేను సేమ్ అలాగే ఈ ఇయర్ కూడా చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఒక అమెజాన్ వీడియో చేయాల్సిందండి నిన్న అది చేసేసరికి లేట్ అయిపోయింది నిన్న వీడియో పెట్టాను బట్ మీరందరూ పండగ బిజీలో ఉండే ఎవ్వరూ చూడలేదు అమెజాన్లో మేకప్ ప్రోడక్ట్స్ అని చెప్పి ఒక వీడియో పెట్టాను బాగున్నాయి స్ట్రెయిట్నర్ అవన్నీ కూడా రివ్యూ చేశాను కావాలి అనుకున్న వాళ్ళు చెక్ చేసేయండి నిన్నటి వీడియో అది ఇక్కడ వచ్చేసి ఇంకా విఘ్నేశ్వరుడికి కండువా వేస్తున్నాను నేను ఒక లేస్ తీసుకున్నానండి పింక్ కలర్ది ఎందుకంటే విఘ్నేశ్వరుడి పంచం మనకి పింక్ కలర్లో ఉంది కదా కండువా కూడా పింక్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఈ కండువా వేశాను నిజంగా కండువా వేసిన తర్వాత మంచి లుక్ వచ్చేసిందండి ఇక్కడ ఫ్రూట్స్ అన్ని పెట్టేసిన తర్వాత ఫ్రూట్స్ అన్నీ కరెక్ట్గా పెట్టామా లేదా అని చెక్ చేసుకుంటూ ఉన్నాము మేము తొమ్మిది ఫ్రూట్స్ అని చెప్పాను కదా యాపిల్స్ పియర్స్ జామకాయలు అరటిపళ్ళు ఎలక్కాయ మారేడుకాయ వాటర్ యాపిల్ సీతాఫలం అలాగే కివీ కూడా పెట్టాను అండ్ వీటితో పాటు దతురా ఫ్రూట్ కూడా పెట్టానండి అది నా లిస్ట్లో లేదు యాక్చువల్గా బట్ ఈ పూజ ఐటమ్స్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎక్కువగా మార్కెట్లో అవి అమ్ముతూ ఉన్నారు సో అవి కంపల్సరీగా పెట్టాలి అని అంటే అవి కూడా ఒకటి తీసుకొచ్చి పెట్టాను అనమాట మార్కెట్లో తీసుకురాలేదండి నేను మేమిద్దరం చందు నేను వెళ్ళి ఒక దగ్గర నుంచి ఒక ప్లేస్ నుంచి పూజకు కావాల్సిన ఆకులు ఫ్రూట్స్ అన్నీ మేమే తెచ్చుకున్నాము ఇందులో ఒక్కటి రెండు మాత్రమే కొనుకూర్చునే ఉన్నాయి మిగతావన్నీ మేమే మా స్వహస్థాలతో తీసుకొచ్చి స్వామివారికి పెట్టామన్నమాట అండ్ ఈ అమరిలా కూడా మార్కెట్లో తీసుకున్నాను ఫార్టీ రూపీస్ ఏమో పడిందండి బట్ చాలా బాగుంది కదా యాక్చువల్గా క్యాప్ లాగా తీసుకుందాం అనుకున్నాను విఘ్నేశ్వరుడికి బట్ మనం ఎలాంటి ఫేస్ తీసుకుంటామో తెలియదు కదా అది సెట్ అవుతుందో లేదో అని చెప్పి ఇలా తీసుకున్నాను సో ఓవరాల్గా మన డెకరేషన్ హాఫ్ కంప్లీట్ అయిపోయిందనే చెప్పాలి బాగుంది కదా చూడ్డానికి చాలా చాలా ఈ అంబరిల్లాస్ కూడా నేను అమెజాన్లో చూసానండి ఉలంతో చేసిన ఉన్నాయి బాగున్నాయి బట్ నేను టూ డేస్ ముందే చూశాను ఇంకా అప్పుడు ఆర్డర్ పెడితే డెలివర్ అవ్వలే అని చెప్పి పెట్టలేదు అనమాట నెక్స్ట్ స్వామివారికి మాల వేస్తున్నాను అండ్ మీకు ఇక్కడ నేను బ్యాంగిల్స్ డీటెయిల్స్ ఇవ్వలేదు కదండి బ్యాంగిల్స్ ఇవి నా మ్యారేజ్ అప్పుడు తీసుకున్నవి మామూలుగా ఒక వన్ రామ్ గోల్డ్ షాప్లో తీసుకున్నాను టూ థౌజండ్ ఏమో పడ్డాయి అనుకుంటా అండి చాలా బాగుంటాయి అమ్మవారి ఫేస్ ఫినిషింగ్ అంతా వచ్చేసి సూపర్గా ఉంటాయి చాలా రోజులు అయిపోయింది అసలు ఈ మధ్యకాలంలో నేను ఇవి వేసుకునే వేసుకోలేదు సో నా జ్యువెలరీకి మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పి ఈ బ్యాంగిల్స్ వేసుకున్నాను ఇప్పుడు చాలా బాగుంటాయి అవి కూడా సో చాలామంది వినాయక చవితికి మనం ఏదైతే వర్క్ చేస్తామో దానికి సంబంధించిన ఆ టూల్స్ అన్నింటినీ క్లీన్ చేసుకొని వాటికి కూడా పూజ చేస్తూ ఉంటారు కదా సేమ్ అలాగే మా టూల్స్ వచ్చేసి ఇవే కదండి ల్యాప్టాప్స్ కెమెరాస్ అవే కదా సో అందుకని నేను అవి కూడా క్లీన్ చేసేసుకొని వాటికి కూడా బొట్లు చిన్నప్పుడు చిన్నప్పుడైతే బుక్స్కి ఇలా బొట్లు పట్టేసి పూజ గదిలో పెట్టుకునే వాళ్ళం అనమాట భలే హ్యాపీగా అనిపించేది అసలు అప్పుడు అవన్నీ కూడా సో ఇక్కడ వచ్చేసి నా ల్యాప్టాప్ అండ్ చందు ల్యాప్టాప్ అలాగే కెమెరా వీటన్నింటికి అలంకరణ చేసి పూజ దగ్గర పెట్టేశాను అండ్ ఈ బుక్ అండ్ పెన్ ఇది ఇప్పుడైతే నేను ఎక్కువగా యూజ్ చేసేది అంటే బుక్ అండ్ పెన్నే అండి మన యూట్యూబ్కి సంబంధించి షెడ్యూల్డ్ వీడియోస్ రాసుకుంటాను అలాగే మీకు ఏదైనా చెప్పాలి అనుకుంటే నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాను ఎక్కువగా అసలు నేను జాబ్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అసలు బుక్ పెన్ను వాడిందే లేదు మళ్ళీ యూట్యూబ్ వల్ల ఇంతగా వర్క్ చేస్తున్నాను అసలు ఈ రేంజ్లో ప్రిపేర్ అవ్వడం ఇదంతా కూడా ఒకప్పుడు చేస్తుంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయేదాన్నేమో అసలు సో ఇక్కడ వచ్చేసి నేను స్వామివారికి పత్రాలు సమర్పిస్తూ ఈ పత్రాలకు సంబంధించి అయితే బుక్లో ఒకటి ఉంది యూట్యూబ్లో ఒక్కొక్క పంతులు గారు ఒక్కొక్క చెప్తూ ఉన్నారు అంటే ఆ ప్రాంతాన్ని బట్టి ప్లేస్ని బట్టి అవి మారిపోతూ ఉంటాయేమో మనం సమర్పించే పత్రాలు బట్ కొన్ని మాత్రం మనం కంపల్సరీగా పట్టాల్సిన పత్రాలు ఉంటాయి కదా అవన్నీ పట్టేశాను నేను గరిక ఉత్తరేణి ఉమ్మెత్త మారేడు రేగు మామిడి గన్నేరు ధవనం జిమ్మి విష్ణుకాంత పత్రాలు జిల్లేడు పత్రాలు ఇలా ఇవన్నీ సమర్పించేశాను సో నెక్స్ట్ ఒక్క ప్రసాదం పెండింగ్లో ఉందండి ఇది ఒక్కటి చేయలేదు మిగతావన్నీ ప్రిపేర్ చేసేసాను ఇవి లాస్ట్లో చేద్దాము ఒక్కటైనా మీకు చూపిస్తూ చేద్దాము అని చెప్పి ఇదొక్కటి ఆపేసాను అనమాట శనగపప్పు వడలు చేస్తూ ఉన్నాను మిగతావన్నీ ఆల్రెడీ నేను వినాయక చవితి ప్రసాదాలు తొమ్మిది మన వీడియోలో మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియో పోస్ట్ చేసేసాను అందులో క్లియర్గా ఉంటాయి మళ్ళీ ఇందులో చూపిస్తే అంత ప్రసాదాలు చూపించడమే అవుతుంది కదా తొమ్మిది చూపించాను అనుకోండి అదే ట్వంటీ మినిట్స్ అయిపోతుంది వీడియో అందుకని అవన్నీ స్కిప్ చేసేసి ఓన్లీ శనగపప్పు వడలు మాత్రమే చూపించానమాట అప్పుడే ఇంకెలాగో ఆయిల్ కూడా హీట్గా ఉంది కదా అని చెప్పి అప్పడాలు కూడా వేయించేస్తున్నాను లంచ్ కోసం లంచ్ చేసేసరికి చాలా చాలా లేట్ అయిపోయింది బట్ అయినా కూడా ఇద్దరం తినకుండా ఉన్నామండి చాలా రోజుల తర్వాత నిన్న టీ చేశాను నేను నిన్న రెండు సార్లు మార్నింగ్ ఒకసారి ఆఫ్టర్నూన్ ఒకసారి టీ చేసుకొని తాగాము ఇద్దరము ఇక్కడ వచ్చేసి ఇంకా మా విఘ్నేశ్వరి దగ్గర లడ్డు ప్రసాదం పెడుతున్నాను ఈ లడ్డు వేలం పాట వేద్దామా అండి మన సబ్స్క్రైబర్స్ అందరూ కింద పాట పాడండి కింద మన కమెంట్ బాక్స్లో ఎవరైతే ఎక్కువ పాట పాడతారో వాళ్ళ కమెంట్ నేను పిన్ చేస్తాను స్టార్టింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఇంకా మన లడ్డు వేలం పాటలో మన లడ్డు ప్రైస్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ఇంకా మీ ఇష్టం మీరు ఎంత బట్టైనా కొనుక్కోవచ్చు ఎవరైతే ఎక్కువ రేటు పాడతారో వాళ్ళ కమెంట్ నేను పిన్ చేస్తాను అనమాట సో ఇంక ఇక్కడ వచ్చేసి స్వామివారికి ప్రసాదం పెడుతూ ఉన్నాను ఫస్ట్ లడ్డు పెట్టేశాను ఆ తర్వాత నేను ఇంట్లో ప్రిపేర్ చేసిన ప్రసాదాలన్నీ పెడుతున్నాను అరిటాకు పైన వడ్డిస్తున్నాను నాకు చాలా చాలా ఇష్టం అండి అరిటాకులో భోజనం చేయడం అంటే నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి మామూలు టైంలో మనకి దగ్గరలో ఏదైనా పెద్ద మార్కెట్ ఉంటే అక్కడ దొరుకుతాయి కానీ ఈ చిన్న చిన్న మార్కెట్లో డైలీ మనకి అరిటాకులు అనేవి దొరకవు అనమాట సో ఈ ఫెస్టివల్ సీజన్ అస్సలు మిస్ చేయొద్దు అరిటాకులు అనేవి భోజనం చేయాలి ఇంకా ఇక్కడ తొమ్మిది ప్రసాదాలు ఒకటి వచ్చేసి ప్లెయిన్ కుడుములు చేశానండి నార్మల్ రైస్ కుడుములు ఇవి వచ్చేసి బెల్లం కుడుములు అండ్ శనగలు శనగపప్పు గారెలు ఇది వచ్చేసి అటుకుల పాయసం అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బాలతాలికలు అలాగే బెల్లం పానకం కొంచెం పులిహోర ఇవన్నీ పెట్టినా కూడా మనం కంపల్సరీగా విఘ్నేశ్వరుడికి నివేదించాల్సింది చిన్న బెల్లం ముక్క అనమాట ఆ బెల్లం ముక్క కంపల్సరీగా పెట్టాలి అది కూడా పెట్టేసాను ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి అనమాట ఇప్పుడు ఇవన్నీ పెట్టినా పెట్టకపోయినా కూడా బెల్లం ముక్క ఒక్కటి పెట్టినా కూడా ప్రసాదంగా సరిపోతుంది అనమాట సో ఈ పూజా విధానం అంతా కూడా మనకి భక్తి సమాచారం అనే యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అందులో చూస్ చేశాను నేను స్టెప్ బై స్టెప్ అనేది సో అది ఫాలో అవుతూ చేశాను ఫోన్లో పట్టుకున్నానండి ఈ పూజా విధానం అండ్ స్టోరీస్ వచ్చేసి నేను బుక్లో చదివాను మనకి బుక్లో కూడా సేమ్ పూజా విధానం ఉంది అలాగే పంతులు గారు చెప్పింది కూడా సేమ్ పూజా విధానం అండ్ ఇంకొకటి మర్చిపోయాను అసలు ఈ వీడియోలో నేను విఘ్నేశ్వరుడికి ఎందుకు బియ్యం పిండితోనే చేసిన ప్రసాదాలు ఎక్కువగా పడతారు అనేది చెప్తాను అన్నాను కదా పార్వతీదేవి వంట చేసి విఘ్నేశ్వరుడికి వండి పెడుతున్నప్పుడు ఎంత చేసి పెట్టినా తింటూనే ఉండేవాడంట అసలు ఇలా అయితే ఎలా స్వామి అని చెప్పి పరమేశ్వరుడిని పార్వతీదేవి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్పాడంట బియ్యం పిండితో వరి పిండితో చేసేటువంటి పదార్థాలు చేసిపెట్టు అప్పుడు తొందరగా జీర్ణం అవ్వదు తొందరగా ఆకలేదు గణేషుడికి అని చెప్పాడంట ఆ తర్వాత నుంచి పార్వతీదేవి ప్రతిరోజు కూడా బియ్యం పిండితో చేసేటువంటి పదార్థాలు మాత్రమే గణేషునికి చేసి పెట్టేదంట సేమ్ అదేవిధంగా మనం కూడా ఉండ్రాళ్ళు ఉండ్రాళ్ళ పాయసం పాల తాలికలు మోదకాలు అన్నీ కూడా బియ్యం పిండి మిక్స్ అయి ఉండేటువంటి ప్రసాదాలు మాత్రమే విఘ్నేశ్వరుడికి పెడుతూ ఉంటాము ఈవెన్ మనం కూడా కొంచెం కుడుములు అలా బియ్యం పిండితో చేసినటువంటివి ఏవి తిన్నా కూడా అంత తొందరగా ఆకలేయేది అసలే కదా విఘ్నేశ్వరుడు కూడా మన కేటగిరీ కిందకే వచ్చేస్తాడు కదా ఫుడ్ అన్నమాట విఘ్నేశ్వరుడు కూడా అండ్ గణపతిని చూసి మనం ఇంకొకటి కూడా నేర్చుకోవాలండి మనకి భౌతిక బలం ఉంటే సరిపోదు బుద్ధి బలం కూడా ఉండాలి అని నిరూపించినటువంటి దేవుడు అనమాట గణపతి స్టోరీస్ అన్నీ వింటూ ఉన్నా కూడా క్రేజీగా అనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు మనకి కార్టూన్స్ లాగా చేసి చిన్నపిల్లలకి అర్థమయ్యేలాగా కూడా చాలా చెప్పేటువంటి యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసాయి పిల్లలకి స్టోరీస్ ఈజీగా అర్థమైపోతూ ఉంటాయి మనం చిన్న ఉన్నప్పుడు అయితే నైంటీ స్కిడ్స్కి ఎక్కువగా తెలుసు చిన్నప్పుడు ఈ పూజలు అంటే పండగలు ఉన్నప్పుడు ఓల్డ్ మూవీస్ టీవీలో వస్తూ ఉండేవి ఆ పండగకి సంబంధించిన మూవీ ఎంతో ఇష్టంగా చూసేదాన్ని నేనైతే నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలాంటివన్నీ తెలుసుకోవడం మీకు ఎక్కువగా స్టోరీస్ అని చెప్పి నేనేం బోర్ కొట్టించాను కానీ మామూలుగా మనం ఏ వ్రతం చేసుకున్నా పూజ చేసుకున్నా అసలు ఏం చేసుకున్నా కూడా ఫస్ట్ గణపతి పూజ చేయాలి అని చెప్తారు కదా అది ఎందుకు అనేది చెప్పేస్తాను అంతే ఈ వీడియోలో సో గణపతి పూజ ఎందుకు చేయాలి అంటే మనకి కుమారస్వామికి అండ్ గణేషుడికి ఇద్దరికి కూడా కైలాసంలో గణాధిపత్యం కోసం పోటీ జరుగుతుంది మీరు మీకు తెలుసు కదా వాళ్ళిద్దరి ఇట్లా అంటే ఎవరికి ఆధిపత్యం ఇంట్లో ఇద్దరు ఉన్నప్పుడు నీకు ఆధిపత్యం నాక అన్నట్టు ఉంటుంది కదా అన్నదమ్ములకి సో ఆ విధంగా కుమారస్వామికి విఘ్నేశ్వరుడికి ఆధిపత్య పోరు జరుగుతూ ఉన్నప్పుడు అప్పుడు శివపార్వతులు అంటారు గణేషుడు పెద్దవాడు కదా గణేషుడికి ఇస్తాము అంటే కుమారస్వామి అంటాడు అలా వాయిస్ చూసి ఇస్తే నేను ఒప్పుకోను మా ఇద్దరిట్లో ఎవరైతే బెస్ట్ అనిపిస్తారో వాళ్ళకి ఇవ్వండి మీరు ఏదైనా టెస్ట్ పెట్టండి అని చెప్పి కుమారస్వామి అంటాడనమాట అప్పుడు శివపార్వతులు ఇద్దరూ ఆలోచించుకొని ఈ విశ్వం మొత్తాన్ని ఒక చుట్టూ అంటే ఒక రౌండ్ వేసి ఎవరైతే మొదటగా మా దగ్గరికి వస్తారో వాళ్ళకే ఘనాధిపత్యం అని చెప్పి ఇద్దరూ చెప్తారనమాట కుమారస్వామికి నెమలి వాహనం ఉంది కదా ఆయన వెంటనే ఇంకా పోటీ స్టార్ట్ అవ్వగానే ఆయన నెమలి వాహనం ఎక్కేసి మనకి బ్రహ్మదేవుని విష్ణుమూర్తిని అందరినీ దర్శించుకొని ముల్లోకాలన్నీ తిరుగుతూ ఉంటాడనమాట అప్పుడు విఘ్నేశ్వరుడు ఆలోచిస్తాడు ఈయనకి బాడీ కూడా చాలా హెవీగా ఉంటుంది కుమారస్వామితో కంపేర్ చేస్తే ఇవన్నీ తిరగాలంటే తిరగలేడు అప్పుడు విఘ్నేశ్వరుడు నిదానంగా ఆలోచించి మళ్ళీ తిరిగి కైలాసానికి వచ్చేసి శివపార్వతి ఇద్దరికి పాద పూజ చేసి శివపార్వతి ఇద్దరి చుట్టూ ప్రదక్షిణ చేస్తాడనమాట అప్పుడు కుమారస్వామి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళేసరికి ఆల్రెడీ అక్కడ విఘ్నేశ్వరుడు కనిపిస్తూ ఉంటాడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ కూడా ఆల్రెడీ గణేషుడు కనిపిస్తూ ఉంటాడు ఇలా మనకి కుమారస్వామికి ఎక్కడికి వెళ్ళినా కూడా కుమారస్వామి కన్నా ముందు గణేషుడు కనిపిస్తూ ఉంటాడు అనమాట సో ఇంకా కుమారస్వామి సో ఇంకా కుమారస్వామి తిరిగి కైలాసానికి వచ్చేసరికి గణేషుడు అక్కడే ఉంటాడు రాగానే ఫస్ట్ గణేషుని అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే నేను నీకన్నా నేను సన్నగా ఉన్నాను నీ నీకు వాహనం లేదు నాకు వాహనం ఉంది అయినా కూడా నువ్వు ఇవన్నీ ఎలా చుట్టి రాగలిగావు అని అడుగుతాడు అనమాట అప్పుడు గణేషుడు చెప్తాడు భౌతిక బలం కాదు బుద్ధి బలం ఉండాలి అని చెప్పి చెప్తాడనమాట అంటే హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి అని నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా అదే అనమాట నేను కైలాసంలోనే ఉన్నాను శివపార్వతులు ఇద్దరు చుట్టూ ప్రదక్షిణ చేశాను అమ్మ నాన్న చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మ నాన్న ఆశీస్సులు ఉంటే విశ్వం మొత్తం తిరిగింది దాంతో సమానం అని చెప్పి విఘ్నేశ్వరుడు చెప్తాడనమాట సో ఇంకప్పటి నుంచి సకల దేవతల పూజలు ఏవి చేసినా కూడా ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజించిన తర్వాతనే పూజ చేయాలి అని చెప్పి దేవతలందరూ నిర్ణయిస్తారు సో ఈ విధంగా మనం ఇప్పుడు ఏ వ్రతం చేసుకున్నా నోము చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఫస్ట్ గణేషుడు పూజ చేసి ఆ తర్వాత శుభకార్యాలు అనేవి ప్రారంభిస్తారు హిందూ కల్చర్లో సో ఇంక ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఆ తర్వాత భోజనానికి కూర్చున్నాము లంచ్లోకి కొంచెం రైస్ అండ్ టమాటా పప్పు కొంచెం సాంబార్ కొంచెం ఓనగాయ చట్నీ బెండకాయ ఫ్రై చేశాను ఇవన్నీ ఇంకా ప్రసాదాలు ప్రసాదాలు తినేసరికి చాలా ఎక్కువైపోయిందండి అసలు ఇద్దరం కలిసి హ్యాపీగా టీవీ చూస్తూ బిగ్ బాస్ షో ముందు రోజు ఎపిసోడ్ చూడలేదు అది చూస్తూ లంచ్ చేస్తూ ఇక్కడ సో ఇదండి మా ఇంట్లో అయితే వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అనేది నాకు ఇన్స్టాగ్రామ్కి పిక్స్ సెండ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి అండ్ ఇంకొకటి ఇప్పటివరకు నేను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఫాలో అయిపోండి సో ఇదండి మరి ఈ రోజుకైతే వీడియో అండ్ నా శారీ జ్యువెలరీ ఎలా ఉన్నాయి అనేది కూడా కమెంట్ బాక్స్లో షేర్ చేయండి ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము అప్పటివరకు బాయ్ బాయ్ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే